దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా. 24 గంటల్లో 8,909 తాజా కేసులు. ఏపీలోనూ అదే తీరు. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు. డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరిక. గ్యాంగ్ వార్ ఘటన దురదృష్టకరమని వ్యాఖ్య. విద్యా సంస్థల సమాచారం తీసుకునే హక్కు తమకుందన్న పాఠశాల విద్యా నియంత్రణ కమిషన్ జస్టిస్ కాంతారావు. కమిషన్పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం. కంకిపాడు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆటో మ్యూటేషన్ ప్రాజెక్టును ప్రారంభించిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకేనని వెల్లడి. విద్యారంగంపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఆదిమూలపు సురేష్ జులైలోగా అన్ని పాఠశాలల్లో నాడు నేడు పూర్తి చేస్తామని స్పష్టీకరణ.